హే గాయ్స్ మధు హే ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఎలా మన కంప్యూటర్ యూజ్ చేసుకుని ప్లేస్టోర్లో ఉన్న యాప్స్ని డైరెక్ట్గా మన ఫోన్కి ఇన్స్టాల్ చేయమని చెప్పడం ఎలాగా అన్నది ఈరోజు మనం చూద్దాం. ముందుగా మనం ఇక్కడ గూగుల్లో ప్లేస్టోర్ అని క్లిక్ టైప్ చేయండి. చూసారా? సో ఇప్పుడు మనకి గూగుల్ ప్లేస్టోర్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ముందుగా మీరు ఈ ప్లేస్టోర్ ఓపెన్ చేయకముందు మీ మెయిల్ ఐడి అనేది ఇక్కడ లాగిన్ అయి ఉండాలన్నమాట. ఓకే, మీ మెయిల్ ఐడి లాగిన్ అయిన తర్వాత అంటే మీ ఫోన్లో ఏవైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడి మీకు ఇక్కడ కంప్యూటర్లో కూడా లాగిన్ అయి ఉండాలి. ఓకే, వన్స్ లాగిన్ అయిన తర్వాత మనం ఇలా ప్లేస్టోర్ ఓపెన్ చేసాం కదా. సో ఇప్పుడు ఏదైనా ఒక యాప్ మీ ఫోన్లోకి ఇన్స్టాల్ చేయాలనుకోండి, అప్పుడు మీరు జస్ట్ ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఆ యాప్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ బటన్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా అది వెళ్ళడం జరుగుతుందన్నమాట. నేను చూపిస్తాను మీకు ఎలాగప్పుడు. సో నేను ఇప్పుడు యాప్స్ అని క్లిక్ చేశాను, ఇక్కడ ఏదో ఒక యాప్ క్లిక్ చేస్తాను. ఓకే, ఫ్రీ కాల్స్ అండ్ టెక్స్ట్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ అని క్లిక్ చేశాను అనుకోండి, ఇన్స్టాల్. చూసారా, ఇది మనకు ఆటోమేటిక్గా మన ఫోన్కి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, నా ఫోన్ చూపిస్తాను మీకు. ఇప్పుడు యాప్ అనేది ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుందన్నమాట. చూసారా, ఆటోమేటిక్గా యాప్ వస్తుంది ఇక్కడికి. సో ఇలా నేను కంప్యూటర్లోనే జస్ట్ మనం ప్లేస్టోర్ని యాక్సెస్ చేసుకుని డైరెక్ట్గా ఆ యాప్ని మన మొబైల్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అన్నమాట. అంటే మన మన మొబైల్లోనే ప్లేస్టోర్ చూసుకోకుండా డైరెక్ట్గా మన కంప్యూటర్లో చూసుకుని దాన్ని ఇన్స్టాల్ ఆప్షన్ చేస్తే ఆటోమేటిక్గా ఈ అకౌంట్ సింకనైజ్ అయ్యి మీ మొబైల్లో ఆ యాప్ అనేది ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.